వన్డే వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా బలమైన జట్టుగానే బరిలో దిగింది. అందుకు తగినట్టే విజయాలు సాధించింది. నెదర్లాండ్స్ చేతిలో ఓడినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని ఆడింది. దీంతో కోల్కతాలో టీమిండియాకు టఫ్ ఫైట్ ఇస్తుందని అంతా అనుకున్నారు. సౌత్ ఆఫ్రికాతో టీమిండియాకు కూడా సవాల్ తప్పదనుకున్నారు. ఓటమి తెలియని రోహిత్ సేనను సఫారీలు అడ్డుకుంటారేమో అనే చర్చ కూడా జరిగింది. కానీ ఈడెన్ గార్డెన్స్ లో అభిమానులు ఊహించుకున్నంత సినిమా ఏమీ కనిపించలేదు. అసలు సౌత్ ఆఫ్రికా పోటీ ఇవ్వలేకపోయింది. బ్యాటింగ్ లో ఆరంభంలోనే రోహిత్ దుమ్మురేపాడు. సఫారీ బౌలింగ్ ను షేక్ చేసి పడేశాడు. ఆ తర్వాత కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ దంచేశారు. చివర్లో జడేజా కూడా బ్యాట్ కి పని చెప్పాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. 327 పరుగుల టార్గెట్ చేజ్ లో సౌత్ ఆఫ్రికా పోరాడుతుందని ఆ జట్టు అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ భారత బౌలర్ల ముందు బౌమా సేన తేలిపోయింది. బ్యాటింగే తెలియని ప్లేయర్ల మాదిరిగా సఫారీలో పెవెలియన్ చేరారు. అందరూ కలిసి కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో 83 పరుగులకే సౌత్ ఆఫ్రికా ప్యాక్ అయిపోయింది. కోల్కతాలో బౌమా సేన ఓటమిని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా చేతిలో ఓటమిపై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్లు కూడా ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ స్పందించాడు. సొంత జట్టుపై సెటైర్లు వేశాడు. సౌత్ ఆఫ్రికాను టీమిండియా బాగా క్లీన్ చేసిందంటూ ట్వీట్ పెట్టాడు. బైక్ ను క్లీన్ చేసిన ఫోటోను షేర్ చేశాడు. సొంత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను శుభ్రం చేసిన ఫోటోను సెటైర్ గా సంధించాడు. సౌత్ ఆఫ్రికా జట్టుకు బైక్ ఫోటోకు సంబంధం ఉందని చెప్పుకొచ్చాడు. సాలిడ్ ఇండియా, కింగ్ కోహ్లీ, గోవా లైఫ్ అనే హ్యాష్ ట్యాగ్లు కూడా యాడ్ చేశాడు. ప్రస్తుతం ఇండియాలోనే ఉన్న జాంటీ రోడ్స్ టీమిండియాను ప్రశంసించాడు. అదే సమయంలో సౌత్ ఆఫ్రికాను ఒక్క ఫోటోతో ఉతికేశాడు. జాంటీ పంచ్ అదుర్స్ అంటూ అభిమానులు సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సౌత్ ఆఫ్రికా జట్టు మరీ 83 పరుగులకే చిత్తవుతుందని ఊహించలేదంటున్నారు. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్న జట్టు మరీ ఇంత దారుణంగా ఆడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. జాంటీ రోడ్స్ వేసిన పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడింది. 6 విజయాలు సాధించింది. 12 పాయింట్లు సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే బౌమా సేన సెమీస్ చేరింది.